హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ జాను ఇక్కడ పడుకుంది, పడుకునేటప్పుడు రిషి ఏమో ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట. అండ్ వాళ్ళ చెల్లిని ప్యాంపర్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు. అండ్ నేను ఎలా చూసుకుంటానో తనని, రిషిని రిషి తన అలా ఫీల్ అయ్యి చూసుకుంటుంది. సో ఇద్దరికి బాండింగ్ అయితే ఇప్పటివరకు బాగానే ఉంది, అంటే బాగా చూసుకుంటుంది అనమాట, కొట్టుకోవడం అలా ఉండదు, ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి. సో రిషి కొంచెం బాగానే చూసుకుంటుంది. అండ్ ఇల్లు ఇంకా పాలు పంపించాం కాబట్టి కొత్త ఇంట్లోని, ఇప్పుడు ఇల్లు కొంచెం థింగ్స్ ఏవైతే వేస్ట్గా, అంటే నాకు ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాము. అండ్ బెడ్ ఎక్కడ అనుకుంటున్నారా? వేరే రూమ్లో వేసామన్నమాట. ఏసీ అక్కడ ఉంది, ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా, సో బెడ్ తీసుకెళ్ళి అక్కడే వేసుకొని మ్యాట్రిసెస్ కిందే పడుకుంటున్నాము. అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నవన్నీ నేను అన్నీ ఆ బెడ్ పైన పెడుతున్నాను, జాను అది తీసేయకుండా. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ చూడండి, పెట్టేది తక్కువ, ఫ్రేమ్స్ అన్నీ ఎక్కువైపోయాయి. నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, నాకు ఇల్లంతా ఫ్రేమ్స్ ఉంటే నచ్చదు. ఏదైనా సెలెక్టెడ్గా ఒక పర్టికులర్ ఒక వాల్ కానీ అలా అన్నీ ఒకేలా ఉండాలి అనేది నా ప్లాను. సో చూద్దాం మళ్ళీ తర్వాత కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కిచెన్ కూడా నీట్గా సర్దుకుంటున్నాను, అంటే కాక్రోచెస్ ఇవలాంటివి కూడా తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నాను. సో అందుకు ఎక్కడికక్కడ నీట్గా కొంచెం కొంచెం పార్టు జాను పడుకున్నప్పుడు అలా నేను సర్దుకుంటున్నాను అనమాట. మెయిన్గా ఏంటి అంటే, నాకు ఎక్స్ట్రా ఏవైతే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయో మెయిన్ అదే ప్రాబ్లము, దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలనేసి దానివల్ల కాక్రోచెస్ ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ అక్కడ పెడుతూ ఉంటే అక్కడ ట్రేస్ ఉన్నాయి కదా, ఆ ట్రేస్లోని కొన్ని పెడుతున్నాను. ఓపెన్ ట్రేస్లో పెడుతూ ఉంటే సపరేట్గా కాక్రోచెస్ ఫామ్ అయిపోతున్నాయి. సో అందుకు నాకు అవన్నీ తీసేసాను అనమాట. అండ్ దీన్ని కంప్లీట్గా ఆర్గనైజింగ్కి యూజ్ చేసుకుంటాను. నాకు ఆర్గనైజ్డ్గా ఇలా డిఫరెంట్, అంటే ఎలా పడితే అలా ఉంటే నచ్చదు అనమాట. అన్నీ ప్రాపర్గా నీట్గా సర్దుకునేటట్టు ఉండాలి, అండ్ ఉండే ప్లేస్లోనే అలా సర్దుకుంటాను. సో ప్రెజెంట్ అయితే ఈ బాక్స్ చాలా బాగుంది. దీన్ని ఏమంటారు, ఇది కంప్లీట్ క్లోజ్డ్ ట్రే అనమాట, కంటైనర్లా ఉంది. సో విత్ లిడ్ వచ్చింది, సో బాగుంది. సెపరేట్గా గ్రాసరీకి, అండ్ ఇటు సైడ్ ఏమో సోప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అందులో మిక్స్ చేయకుండా సెపరేట్గా పెట్టుకున్నాం. అండ్ జాను లేచింది కదా, లేచిన వెంటనే చూడండి దేవుడు రూమ్ ఓపెన్ చే, వెంటనే చూడగానే దేవుడిని దండం పెట్టేస్తుంది. సో అదే అంటున్నాను అనమాట, స్వామి స్వామి అంటే ఇంక కూర్చొని దండం పెట్టేస్తుంది. అండ్ చాలా ఈగర్గా ఉంటుంది అనమాట, వెళ్ళిపోయి అక్కడ ఉద్ధరణి అది ఉంటుంది కదా తీసేద్దాం అనేసి చూస్తుంది అనమాట, అందుకే నవ్వుతుంది నోను అంటే. అండ్ స్నానం అయిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి అన్నీ ఇలా సపరేట్గా, అంటే ముందు రోజు పూలు అలా ఉంటాయి కదా, అంటే ఎవ్రీడే పెట్టింది నేను, అంత ఇది కాదు నేను, బట్ నాకు ఫ్రీ టైంలో కంపల్సరీ పీస్ఫుల్గా ఉన్నప్పుడు పెట్టుకుంటా. హడావిడిగా పెట్టడం అదే నచ్చదు అందుకు. అండ్ తర్వాత ఇది ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ అనమాట ఓట్స్ కావాలంటే రిషికి నాకు జానుకి కొంచెం కొంచెం చేశానమాట. జస్ట్ జానుకు కూడా ఓట్స్ పెడుతున్నాను, అంటే ఇది మసాలా ఓట్స్, నార్మల్ ప్లెయిన్ ఓట్స్ కూడా పెడతాను అప్పుడప్పుడు. ఇంకా ఎలాగో ఇచ్చేసాను కాబట్టి ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసేసి అదే తినిపిద్దామనేసి ట్రై చేస్తున్నాను. సో తిన్నది ఫస్ట్ కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అలా చేసింది, అండ్ కొంచెం టేస్ట్ చూడగానే యాక్సెప్ట్ చేసింది అనమాట. మొత్తం తినకపోయినా కొంచెం తనకి ఎంతవరకు నచ్చితే అంతవరకు తింటుంది. సో రిషి కూడా అడిగింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే. రిషికి అది ఒక కండిషన్ అనమాట, అడిగితే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేసే వరకు వదలను. అండ్ తన వాటర్ అయితే కూడా నేను బాటిల్స్ అది అలవాటు చేయలేదు, క్లాస్లోనే ఇస్తున్నాను. వాళ్ళిద్దరికి తినిపించి తినే వరకు ఉండి నాది చల్లగైపోయింది ఓట్స్, మళ్ళీ నేను వెయిట్ చేసుకుంటున్నాను అనమాట. సో వెయిట్ చేసుకొని అప్పుడు మళ్ళీ తింటున్నాను. బట్ ఎవ్రీ టైం వాళ్ళకి తినిపించాకే తినాలి అన్న రూల్ లేదు. వాళ్ళిద్దరికీ చాలా టైం పడుతుంది తినిపించడానికి, సో దట్ నాకు అంత పేషెన్స్ ఉండాలంటే ఫస్ట్ నేను కొంచెం ఎనర్జీతో ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం ఫాస్ట్గా టైం ఉంది అని అనుకుంటే నేను ఫస్ట్ తినేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను. సో ఈవినింగ్ వాళ్ళది స్నాక్ అయిన తర్వాత టెర్రస్ మీదకి అలా తీసుకెళ్ళాను. సో కొంచెంసేపు టెర్రస్ మీద టైం స్పెండ్ చేస్తున్నారనమాట, ఒక బాల్ తీసుకెళ్తే ఇలా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. ముఖ్యంగా రిషికి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు, సో జాను ఉండడం వల్ల తనకి టైం పాస్ అయింది, అండ్ జానుకు కూడా వాళ్ళ అక్కతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుందన్నమాట. ఇంకొకరు అవసరం లేదు ఆడించడానికి, అలా అయిపోయింది. మోస్ట్లీ రిషిని ఆడిస్తుంది. ఎప్పుడైనా తను వేరే ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు జాను ఇంకా అలా మేనేజ్ అవుతుందన్నమాట.
సో ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేస్తున్నాము. శ్రీకాంత్ వచ్చే వరకు ఇంకా అంటే ఈవినింగ్ చీకటి అయ్యే వరకు అక్కడే ఉన్నాం అన్నమాట. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ కర్బూజా జ్యూస్ చేశాను. సో కర్బూజా కూడా నాకు చాలా ఇష్టం, ఫ్రూట్ సమ్మర్లో వస్తుంది కదా. సో కర్బూజా జ్యూస్ అంటే పానకం టైప్లో చేస్తారనమాట ఇక్కడ. సో చూసి నేర్చుకున్నాను. జాను ఆడేసుకుంటుంది ఏసీ రిమోట్ పట్టుకొని. ఇక్కడ చెప్పాను కదా ఏసీ ఇటు సైడ్ రూమ్లో ఉందనేసి, ఫస్ట్ ఇక్కడే కాట్ ఉండేది, కాకపోతే మేము వెంటిలేషన్ అది ఇంకొక రూమ్లో బాగుందని అటు సైడ్ షిఫ్ట్ చేసేసుకున్నాము. బట్ మళ్ళీ సమ్మర్లోని ఏసీ కోసం అక్కడ మ్యాట్రసెస్ తెచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ పడుకుంటున్నాం అన్నమాట. అండ్ ఈలోపు డిన్నర్కి నేను కర్రీ ఈరోజు ఇది చేస్తున్నాం, బెండకాయ గొజ్జు కర్రీ. ఇది బ్రాహ్మిన్ స్టైల్ కంప్లీట్గా, అంటే మా ఫ్రెండ్ రంజని ఉంది కదా, సో వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేసుకుంటారనమాట. ఇలా ఆయిల్లోని ఇలా బెండకాయ కట్ చేసేసి ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి బాగా. దెన్ ఇక్కడ చింతపండు నానబెట్టాను, కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్. వెరీ వెరీ సింపుల్ కర్రీ, నాకు ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది అనేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇది గొజ్జు పౌడర్, అంటే గ్రేవీ కావాలి అంటే ఇలా పౌడర్ రెడీ చేసి ఉంచుకుంటారనమాట వాళ్ళు. నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను కొంచెం అడిగి తీసుకొచ్చాను, మేము వెళ్ళినప్పుడు తను చేసింది, సో బాగుందంటే కొంచెం తీసుకొచ్చాను. ఒక 2-3 టైమ్స్ అవుతుంది అనమాట. సో ఇలా బెండకాయలంతా వేగిన తర్వాత జస్ట్ ఈ పౌడర్ వేసి లైట్గా ఫ్రై చేసి వాటర్ వేసేయడమే, అదే చింతపండు పులుసు వేసేయడమే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎప్పుడు మన రొటీన్ వంటలు కాకుండా ఇలా డిఫరెంట్గా తినాలని అనిపించినప్పుడు సమ్టైమ్స్ కర్ణాటకలోని అంటే రెసిపీస్ ఇలా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మా ఫ్రెండ్ చేసిన కొన్ని అలా ఎప్పుడైనా అప్పుడప్పుడు ట్రై చేస్తాను అనమాట. సో దట్ కొత్తగా తిన్నట్టు కూడా ఉంటుంది కదా, ఎప్పుడు మన కర్రీసే కాకుండా. సో అదంతా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం తీసేసి దెన్ అందులో వేసేసుకోవడమే, మొత్తం బాగా కొంచెంసేపు బాయిల్ అయితే సరిపోతుందన్నమాట. మనం ఇంకా కారం లైక్ ధనియా పౌడర్ ఇది ఏమీ వేయక్కర్లేదు, ఆ పౌడర్లో అన్నీ ఉంటాయి. అది సాంబార్ పౌడర్ కాదు, అది గొజ్జు పౌడర్, ఉరద్దాల్ పౌడర్ అదంతా కూడా, ఉరద్దాలు ఇంకా చెనగాలు ఏవేవో వేస్తారు అందులోని. ఇంకొకసారి నేను చేయించినప్పుడు తన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి నేను అడిగి చెప్తాను ఇంగ్రీడియంట్, బికాజ్ నాకు నచ్చింది ఇది. సో కంపల్సరీ నేను ఒక పౌడర్ చేయించుకుంటాను, అంటే అట్లీస్ట్ రెసిపీ అడిగి నేను చేసుకుంటాను ఇంట్లోని. సో అంతే, చాలా క్విక్గా అయిపోతుంది. బెండకాయలు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తే చాలు, నెక్స్ట్ ప్రాసెస్ అంతా సింపుల్. సో దీనిలో లాస్ట్ ఫైనల్ టచ్ బెల్లం, కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది. నాకు ఇష్టం ఉండదు మామూలుగా స్వీట్గా ఉంటే కర్రీస్, బట్ ఇది మాత్రం పులుపు కూడా యాడ్ అవుతుంది కదా. సో కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ వేరే అన్నమాట. సో వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే మౌత్ వాటరింగ్ అయిపోతుంది నాకు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే మళ్ళీ చేసుకొని తినాలి అని. సో ట్రై చేయండి. నేను కంప్లీట్ రెసిపీ అయితే నేను ఆ పౌడర్ది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో అంతే, వేడివేడిగా ఇదైపోయింది, నేను పక్కన రైస్ కూడా పెట్టేసాను. దీని కంప్లీట్ రెసిపీ త్వరలో పోస్ట్ చేస్తాను అడిగి. అండ్ నెక్స్ట్ డే ఇది, నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి శ్రీకాంత్ అన్నీ అంటే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసారు. అంటే ఏమైనా కావాలి అని, ఏమేమి కావాలి అని ముందు రోజే నేను వాట్సాప్ చేసేస్తాను అనమాట. సండే వస్తే మాత్రం అంటే ఎవరైనా ఉంటే ఇంట్లో నేను కూడా వెళ్తాను దాంతోపాటు మార్కెట్కి. ఎవరు లేరు అంటే పెద్దవాళ్ళు అత్తయ్య కానీ మమ్మీ కానీ ఉంటే పిల్లలు వదిలేసి నేను కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళడం అవ్వదు కాబట్టి తనే వెళ్ళి తీసుకొచ్చేస్తారు అనమాట. నాకన్నా ముందే లెగుస్తారు తను, ఒక 7:30 కల్లా లెగుస్తారు కదా. సో మార్నింగే వెళ్తే చేస్తారనమాట. నేను తమలపాకులు ఇవన్నీ యాక్చువల్లీ నేను ముందు వీడియో పోస్ట్ చేశాను కదా కొత్త ఇంట్లో పాలు పొంగించడం అని, దాని ముందు బ్లాగ్ ఇది. సో దానికోసం తీసుకొచ్చారనమాట, అవన్నీ స్టోర్ చేసి పెట్టాను. అండ్ మళ్ళీ మేము బయటకు వచ్చాము, పాపని ఆంటీ దగ్గర పెట్టేసి వచ్చామన్నమాట. కుండ కావాలనేసి చల్లగా వాటర్ తాగాలి అని, అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే ఏదో ఒకటి వస్తుంది సైడ్ ఎఫెక్ట్, అందుకు కుండ తీసుకుందామని వచ్చాము. అండ్ అలాగే కొబ్బరి బోటం కనిపిస్తే ఇంకా తాగేస్తున్నాం అన్నమాట. సో ఒకే ప్లేస్లో ఉన్నాయి మార్కెట్లోని, చూస్తున్నాము. కుండ ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట, కుండలో నీళ్ళు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది, తాగి చల్లగా తాగాలి అనిపిస్తుంది. అండ్ శ్రీకాంత్ కూడా వచ్చిన వెంటనే కుండలో వాటర్ ఉంటే బాగుండు, ఆఫీస్ నుంచి వస్తారు కదా వెంటనే అడుగుతున్నారు అనమాట. సో చల్లగా తాగాలనిపిస్తుంది కదా, సో అందుకు తీసుకుంటున్నాము కుండ తీసుకుందాం అనేసి. అండ్ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కుండ తీసుకుంటే మాత్రం, చూస్తున్నాము కొన్ని అయితే. అండ్ మీడియం సైజ్ తీసుకుందాం అనుకుంటున్నాము, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. విత్ ట్యాప్ కూడా ఉన్నాయి, బట్ ట్యాప్ ఏమైనా లీక్ అవుతుందేమో ఫ్యూచర్లో అనేసి నార్మల్ ప్లెయిన్గా తీసుకుందామని ప్రిఫర్ చేసాము. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే కుండ తీసుకున్న వెంటనే అక్కడే వాటర్ వేసి చెక్ చేసి ఇస్తారు. సో కుండతో పాటు
ఇంకొకటి ఏదైనా థింగ్ తీసుకోండి అని చెప్పారనమాట షాప్ వాళ్ళు. ఒక కుండ పట్టుకెళ్ళకూడదు, అలా మంచిది కాదు అంటే, ఒక ప్రమిదైనా దాని మీద లిడ్ అయినా ఏదో ఒకటి. మేమైతే ఇంకా లిడ్ తీసుకున్నాము, ఇలాగో కుండకి లిడ్ ఉండాలి కదా పైన మూత, సో అది తీసుకున్నాము. దెన్ ఇంకా ఇక్కడ చెక్ చేస్తున్నారు వాటర్ లీక్ అవుతుందా లేదా అనేసి. ఫుల్గా వాటర్ వేసి చూడాలి, మరి అతను ఎందుకు అలా చెక్ చేస్తున్నారో తెలియదు కానీ, బట్ లీక్ అవుతుంది అది. సో ఆ కుండ మళ్ళీ మార్చేసి వేరే కుండలో 2 పెట్టాం కదా, 2 సెలెక్ట్ చేసాం కదా, 2 సెలెక్ట్ చేసిన దాంట్లో ఇంకొకటి కూడా చెక్ చేసి ఇస్తున్నారనమాట. సో ఫైనల్లీ ఒకటి తీసుకున్నాము. 200కి ఇచ్చారు, 250 ఏమో చెప్పారు, సో 200కి ఇచ్చారు. దెన్ ఈ కుండలో వెంటనే యూజ్ చేయకూడదు కదా, కుండలో వాటర్ వేసి ఒక సైడ్కి ఒక రోజంతా ఉంచేయాలి. ఒక రోజంతా ఉంచాలంటే మా పిల్లలతో కొంచెం అటు ఇటు చూసుకోవాలన్నమాట. సో ఒక సైడ్కి తగలకుండా వాళ్ళు వెళ్ళని ప్లేస్లో అలా పెట్టేసి వచ్చాము. ఈలోపు ఫిల్టర్ అన్ఇన్స్టాల్ చేయడానికి వచ్చారనమాట. వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా అది, ఒక్కొక్కటి ఇంకా ఏసీ ఇదంతా అన్ఇన్స్టాల్ చేయించాలి, ఇల్లు మారుతున్నాం కాబట్టి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.